హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 24వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చర్చిద్దాం. ఇంతకు ముందు 23 వరకు పెట్టానమాట, మధ్యలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయితే ఆ గ్యాప్ మొత్తం ఇవాళ రేపు ఆ మొత్తం కూడా మిగతా వీడియోస్ అన్ని కూడా సెట్ చేసేస్తా. జూలై 1వ తారీఖు నుంచి మాత్రం 100% ఏ వీడియోలు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చేయడానికి అయితే ట్రై చేస్తా. అదేవిధంగా ఎవరికైనా మే నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 9955111445 నెంబర్కి 25 రూపాయలు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేయండి. చేసి ఇదే నెంబర్కి చేసినటువంటి 25 రూపాయలని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చూసిన వెంటనే మీకు మే నెల కరెంట్ అఫైర్స్ మొత్తం పీడిఎఫ్ రూపంలో అయితే అందిస్తాం. ఓకే, పీడిఎఫ్ అంటే ఈ బుక్ను ఫోటోలు తీసి కాదండి, మొత్తం టైప్ చేసి చక్కగా నీట్గా పీడిఎఫ్ అయితే తయారు చేసి. సరే, ఫస్ట్ బిట్ చూడండి, 24వ తారీఖు సంబంధించి ఫస్ట్ బిట్టు. లోక్సభలో టీడీపీ విప్ గా ఎవరు నియమితులయ్యారు? గంటి హరీష్ మాధూర్ అంటారు. ఇక్కడ విప్ అంటే అర్థం ఏంటి? విప్ అంటే ప్రతి పార్టీకి కూడా, ప్రతి సభలో కూడా, అంటే లోక్సభలో గానీ రాష్ట్ర శాసనసభలో గానీ పార్టీ విప్ ఉంటాడు అనమాట. ఆ విప్ గనక ఏ ఆదేశాలు అయితే జారీ చేస్తారో మిగతా నెంబర్లు అందరూ కూడా దాన్నే పాటించాలి. చూడండి, విప్ జారీ చేయడం అంటే పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఏం చేయాలి, ఎవరికి ఓటేయాలి అనేది. ఆ విప్ కు గనక ఎవరైనా వ్యతిరేకంగా ఓటేసినట్లయితే వాళ్ళ మీద అనర్హత వేటు వేసింది పార్టీ, అదవుతుందా? కాబట్టి లోక్సభలో టీడీపీ విప్ గా ఎవరు నియమితులయ్యారు అంటే గంటి హరీష్ మాధూర్. ఆయన చూడండి, అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ను లోక్సభలో టీడీపీ విప్ గా చంద్రబాబు నాయుడు నియమించారు. ఆయన ఎక్కడి నుంచి గెలిచాడంటే ఎంపీగా అమలాపురం నుంచి గెలవడం అయితే జరిగింది. నెక్స్ట్, దాని తర్వాత సెకండ్ బిట్, డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో ఏ రెజ్లర్ పై సస్పెన్షన్ వేటు పడింది? చూడండి, డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించాడని ఏ రెజ్లర్ పై, ఇది గుర్తుపెట్టుకోండి, ఏ రెజ్లర్ పై అంటే బజరంగ్ పునియా అంటారు. చూడండి, బజరంగ్ పునియా మీద ఏం చేశారంట, సస్పెన్షన్ అయితే వేశారు. ఎందుకు? డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, నీట్ అనమాట, నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో. చూడండి, నీట్ యూజీ పరీక్ష 2024లో మనకు పేపర్ లీక్ అయింది కదా, చాలా గొడవ జరుగుతుంది అనమాట పరీక్షలో. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో ప్రధానంగా ఎవరి పేరు వినబడుతుంది? చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి అది ఒక వ్యక్తి దగ్గర చాగిపోతుంది అనమాట. దాంట్లో ప్రధానంగా ఎవరి పేరు వినిపిస్తుంది ఆ లీకేజ్ వ్యవహారంలో అంటే, ఆయన పేరు సంజీవ్ ముఖియా అంటారు. సంజీవ్ ముఖియా అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్, దాని తర్వాత 4 చూడండి, కనిష్క ఫ్లైట్ 182 అంటారు. ఏంటిది కనిష్క ఫ్లైట్ 182 విమానంపై బాంబు దాడి ఏ సంవత్సరంలో జరిగింది? సారీ అండి, కనిష్క ఫ్లైట్ 180 విమానంపై బాంబు దాడి ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1985 జూన్ 23వ తారీఖు జరిగింది అనమాట. 1985 జూన్ 23 జరిగింది. మనకి 24 ఎగ్జామ్ లో మనకి పేపర్లో అయితే వచ్చింది అనమాట. ఓకే చూడండి, 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్ కు రావాల్సిన, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నుంచి, కెనడా నుంచి లండన్ మీదుగా భారత్ కు రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఫ్లైట్ 182 లండన్ లో దిగడానికన్నా ముందు బాంబు దాడికి గురయ్యి దానిలో ఉన్న 329 మంది మరణించారు. చూడండి, చాలా పెద్దది అనమాట ఇది, అవునా? ఇది కెనడా నుంచి బయలుదేరిందంట, మధ్యలో లండన్ లో ఆగింది, తర్వాత డైరెక్ట్ గా ఇండియాకి వచ్చింది. ఈ లండన్ లో దిగడానికన్నా కొంత సమయం ముందు బాంబు దాడికి అయితే గురయ్యి దానిలో ఉన్న 329 మంది చనిపోయారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కు వ్యతిరేకంగా సిక్కు ఏర్పాటువాదులు ఈ దృశ్యానికి పాల్పడినప్పుడు అప్పటి విచారణలో జరిగింది. మనకి 1984లో ఈ పంజాబ్లోని అమృత్సర్లో ఏదైతే గోల్డెన్ టెంపుల్ ఉందో అప్పుడు దాని మీద ఒక చర్య చేశారనమాట, ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు సిక్కులకు వ్యతిరేకంగా, దీనికి సంబంధించి ఇచ్చేసారని అప్పట్లో ఆరోపణలు అయితే వచ్చాయంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 5 ఆర్ఐఎల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా సౌదీ అరామ్కో చైర్మన్ అయిన ఎవరు పునర్నియామకం అయ్యారు? చూడండి, ఆర్ఐఎల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా సౌదీ అరామ్కో చైర్మన్ అంట ఆయన, ఆయన ఎవరు పునర్నియామకం అయ్యారు అంటే ఆయన పేరు యాసిర్ వాత్మాన్ రుమయాన్ అంటారు. చూడండి, పూర్తి పేరు యాసిర్ వాత్మాన్ రుమాయన్ అనే పేరు, రుమయాన్ అంటారు అనమాట. ఈయన సౌదీ అరామ్కో చైర్మన్ అంట, సౌదీ అరామ్కో చైర్మన్ అయినటువంటి యాసిర్ వత్మాన్ రుమయన్ ఏంటిది ఆర్ఐఎల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా పునర్నియామకం అయితే అయ్యాడు. అసలు ఆర్ఐఎల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ రాశాను చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో సౌదీ అరామ్కో చైర్మన్ యాసిర్ వత్మాన్ రుమయాన్, అదవుతుందా? ఆయన పేరు ఏం పేరు, యాసిర్ ఉత్మాన్ రుమయాన్ మరో 5 ఏళ్ల కాలానికి స్వతంత్ర డైరెక్టర్ గా పునర్నియామకం అయ్యారు. ఆయన సౌదీ అరామ్కో చైర్మన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో
డైరెక్టర్గా, స్వతంత్ర డైరెక్టర్గా మరో 5 ఏళ్ల కాలానికి అయితే నియామకం అయ్యాడు. నెక్స్ట్ అందరూ చూడండి, 6, 2023 మన దేశంలో కొత్తగా ఎన్ని డీప్ టెక్ అంకురాలు ఏర్పడ్డాయి? 2023 మన దేశంలో కొత్తగా ఎన్ని డీప్ టెక్ అంకురాలు, అంకురాలు అంటే స్టార్టప్ కంపెనీలు అంటాం మనం, స్టార్టప్స్ అంటాం కదా అనమాట, ఎన్ని ఏర్పడ్డాయి అంటే 480 ఏర్పడ్డాయి అంట. ఎన్ని ఏర్పడ్డాయి మొత్తం? 480. ఈ విషయాన్ని నాస్కామ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అదో భారతదేశంలో 480 డీప్ టెక్ స్టార్టప్లు ఏర్పడ్డాయని ఎవరు చెప్పారంట? నాస్కామ్ సంస్థ చెప్పింది. అసలు నాస్కామ్ అంటే అర్థం ఏంటి? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటారు. మరి నాస్కామ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1988 ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే నోయిడాలో ఉంది, న్యూఢిల్లీలో కూడా. ఈ 2 చోట్ల దీని ప్రధాన కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 7, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే విజయ్ కుమార్. ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే చంద్రమౌళి. అధ్యక్షుడైతే విజయ్ కుమారు, ఉపాధ్యక్షుడైతే చంద్రమౌళి. నెక్స్ట్ వీడియో 8, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయినా, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయినా, రీయూజబుల్ మళ్ళా ఉపయోగిస్తారనమాట, అదొందా వెహికల్ అయినా పుష్పక్ను ఇస్రో 3వసారి పనితీరు సమీక్షించడానికి ఎక్కడి నుంచి ప్రయోగించింది అంటే కర్ణాటక. చూడండి, పుష్పక్ని ఇస్రో ప్రయోగించింది ఎన్నోసారంట? 3వసారి. దేనికోసం? పనితీరును సమీక్షించడానికి. ఎక్కడి నుంచి అంట? కర్ణాటక. పుష్పక్ అనేది ఏంటిది? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటారు. మనకి పిఎస్ఎల్వి ఉంటాయి కదా, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అలాంటిది అనమాట. ఎక్కడ? కర్ణాటక. చూడండి, మళ్ళీ కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా చెల్లెకరా తాలూకా అంట. అదోనా కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా చెల్లెకెరా తాలూకాలోని డిఆర్డిఓ ఆవరణలో పరీక్షించారు. ఎవరు తయారు చేశారు దీన్ని, ఎవరు ప్రయోగించారు? ఇస్రో. ఎక్కడ? డిఆర్డిఓ ఆవరణలో అయితే పరీక్షించారు. ఎక్కడుంది ఈ డిఆర్డిఓ? చెల్లెకెరా తాలూకా, చిత్రదుర్గా జిల్లా, కర్ణాటక. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్న తర్వాత 9, ఒలింపిక్స్ లో పథకం గెలిస్తే కార్లు బహుకరిస్తామని ఏ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు ప్రకటించారు అంటే తెలంగాణ. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఒలింపిక్స్ లో ఎవరైతే పథకాలు గెలుస్తారో వాళ్ళకి కార్లు బహుకరిస్తామని అధికార ప్రకటన చేయడం అయితే జరిగిందన్న. ఓకే, నెక్స్ట్ అన్న తర్వాత, టీ20లో 2వ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ ఎవరు అంటే ఆయన పేరు ప్యాట్ కమిన్స్ అంటారు. చూడండి, టీ20 ప్రపంచ కప్ లో 2వ హ్యాట్రిక్, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఒక హ్యాట్రిక్ చెప్పాను అనమాట, అదోనా ఆ మొదటి హ్యాట్రిక్ కూడా ఎవరు చేశారు? ప్యాట్ కమిన్సే చేశాడు. ఇప్పుడు 2వ హ్యాట్రిక్ కూడా ఎవరు చేశారు? ప్యాట్ కమిన్స్. హ్యాట్రిక్ అంటే అర్థం ఏంటిది? 2 బాల్కు 2 వికెట్లు తీయడాన్ని హ్యాట్రిక్ అంటారు. ప్యాట్ కమిన్స్ టీ20 ప్రపంచ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్ గా కమిన్స్ చరిత్ర సృష్టించాడు. అదోనా టీ20 ప్రపంచ కప్ లో వరుసగా 2 మ్యాచ్ల్లోనూ హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్ గా కమిన్స్ చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, 11, ప్రస్తుత 18వ లోక్సభ మొత్తం సభ్యుల్లో ఎంతమంది తొలిసారి లోక్సభకు వచ్చారు? చూడండి, ప్రస్తుత 18వ లోక్సభ మొత్తం సభ్యుల్లో ఎంతమంది తొలిసారి లోక్సభకు వచ్చారు అంటే 280 మంది తొలిసారిగా వచ్చారు. 280 మంది అంటే అది ఎంత శాతం అంటే 52% అనమాట. అదోనా అసలు మొత్తం మనకి లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 543 అనమాట. 543 గాను 280 మంది అంటే ఆల్మోస్ట్ 52% మంది తొలిసారిగా ఎన్నికైన వాళ్ళు అనమాట. మొత్తం సభ్యులు ఎంతమంది తొలిసారిగా గెలిచిన వాళ్ళు ఉన్నారు అంటే 280. సభ్యుల బలాల్లో సంఖ్య పరంగా బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ అంటారు, ఎస్పీ పార్టీ అంటారు, 37, తొలి 3 స్థానాలలో ఉన్నాయి. సభ్యుల బలాల్లో చూస్తే బీజేపీకి హైయెస్ట్ అనమాట 240, నెక్స్ట్ కాంగ్రెస్ 99, నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ ఎంత అంటే 37, తొలి 3 స్థానాల్లో అయితే ఉన్నాయి. మొత్తం 41 పార్టీలకు సంబంధించిన వారు ఈ లోక్సభలో ఉన్నారు. అదో మొత్తం ఎంతమంది? 543 మంది కదా. ఈ 543 మంది ఎన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళంట? 41 పార్టీలకు సంబంధించిన వారు ఈ లోక్సభలో ఉన్నారు.
నెక్స్ట్, ఇందులో జాతీయ పార్టీల తరపున చూడండి, మనకి బీజేపీ కాంగ్రెస్ ఈ జాతీయ పార్టీలు అనమాట, జాతీయ పార్టీల తరపున 346 మంది అంటే సుమారు 64%, 346 మంది రాష్ట్ర పార్టీల నుంచి 179 మంది. రాష్ట్ర పార్టీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ గానీ జనసేన గానీ ఇలాంటివి అనమాట. రాష్ట్ర పార్టీల నుంచి 179 మంది, గుర్తింపు లేని పార్టీల నుంచి 11 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 7 మంది అయితే ఎన్నిక అవ్వడం జరిగింది. అంటే హైయెస్ట్ జాతీయ పార్టీల తరపు నుంచే ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాని తర్వాత మొత్తం సభ్యుల్లో 262 మంది గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. చూడండి, మొత్తం సభ్యుల్లో 262 మంది కంట గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం కూడా వారికైతే ఉందంట. అదోనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గత లోక్సభలో సభ్యులుగా ఉన్న 216 మంది తిరిగి ఎన్నికయ్యారు. గత లోక్సభలో సభ్యులుగా ఉన్న 216 మంది తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్, 53 మంది మంత్రుల్లో 35 మంది తిరిగి ఎన్నికయ్యారు. గతంలో ఉన్నటువంటి 53 మంది మంత్రులు అంట, 35 మంది మంత్రులు తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. 18వ లోక్సభ సభ్యుల సగటు వయస్సు ఎంత అంటే 56 సంవత్సరాలు అండి. ఇంత అవసరం లేదు, జస్ట్ మనకి పేపర్ లో ఇచ్చాడు కాబట్టి చెప్పుకుంటున్నాం. అదోనా, 18వ లోక్సభ యొక్క సభ్యుల సగటు వయస్సు ఎంత అంటే యావరేజ్ గా అందరు వయసు తీసుకున్నట్లయితే 56 సంవత్సరాలు. మొత్తం 74 మంది మహిళా సభ్యులు ఉన్నారు, ఇది ఇంపార్టెంట్ బిట్. అదోనా, మొత్తం 18వ లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు అంటే 74 మంది. అది ఎంత శాతం అంటే 14%. గత సభలో 78% మందితో పోలిస్తే ఈసారి 4 మంది తగ్గారు. గత లోక్సభలో అయితే 78 మంది ఉన్నారు 2019లో, కానీ ఈసారి 74 మంది ఉన్నారండి. అంటే 4 ఏమయ్యారు ఇక్కడ, తగ్గారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దాని తర్వాత 12, ఏ దేశ మాజీ ప్రధాని అయినా ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఏ దేశ మాజీ ప్రధాని అయినా ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి గతంలో ఏమో ప్రధానిగా పనిచేయడం అయితే జరిగింది. నెక్స్ట్, 13, ఏఎస్ఐ నిర్వహించిన, ఏఎస్ఐ అంటే ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు, భారత పురావస్తు శాఖ అంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాలలో పురాతనమైన శేషనయన విష్ణుస్వామి, చూడండి ఆ దేవుడి పేరు శేష శయన విష్ణుస్వామి విగ్రహం ఏ రాష్ట్రంలో బయటపడింది. ఏఎస్ఐ నిర్వహించిన త్రవ్వకాలలో పురాతనమైన శేష శయన విష్ణుస్వామి విగ్రహం ఏ రాష్ట్రంలో బయటపడింది అంటే మహారాష్ట్రలో బయటపడింది అనమాట. ఎక్కడ? మహారాష్ట్రలో. మహారాష్ట్రలో కూడా ఎక్కడ అంటే బుల్డానా జిల్లా సింధుఖేడ్ రాజా అనే పట్టణంలో బయటపడింది. మహారాష్ట్ర బుల్డానా జిల్లా సింధుఖేడ్ రాజా అనే పట్టణంలో బయటపడింది. ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా గుర్తించారు. అదోనా, పెద్దదైతే శేషశయన విష్ణుస్వామి విగ్రహాన్ని, చిన్నది లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా అయితే కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్, దాని తర్వాత 24వ తారీఖు సంబంధించి లాస్ట్ బిట్ అనమాట. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడుగా ప్రకటించిన తన మేనల్లుడి పేరేమిటి? చూడండి, మనకి బీఎస్పీ అంటారు, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడుగా ప్రకటించిన తన మేనల్లుడి పేరేంటి అంటే ఆకాష్ ఆనంద్ అనమాట. ఏం పేరు? ఆకాష్ ఆనందే. తన తర్వాత అన్ని బాధ్యతలు పార్టీకి చేపడతాడని ఆమె అధికార ప్రకటన అయితే చేశారు. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి 24వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్, దాని తర్వాత 25 కూడా ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. కాబట్టి వెంటనే ఇంకొక 1 అవర్ లోపే ఆ 25వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ను కూడా అప్లోడ్ చేస్తా. మీరు చేయాల్సింది అయితే జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలు. ఓకే, థ్యాంక్ యూ.